వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి గారి మీద, అటు వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు, వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, అండ్ ఈ విచారణ చేసినటువంటి సిబిఎస్పి రామ్ సింగ్ ఫుల్ ప్రెజర్ చేసి, అండ్ సిబిఐ ఎస్పీ అయితే మానసికంగా శారీరకంగా హింసించి, వాళ్ళ కొడుకుల ముందే దారుణంగా కొట్టి, కొందరి పేర్లు చెప్పు నువ్వు లేకపోతే నేను అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తే, అవన్నీ నేను భరించలేక అందుకే వాళ్ళ మీద ప్రైవేట్ కేసు పెట్టాను అని చెప్పి ఆయన కేసు కంప్లైంట్ చేశారు ఇంతకుముందు. ఆ కేసు పోలీసులు అప్పుడు తీసుకోకపోతే తన వెళ్ళి డైరెక్ట్గా పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారించినటువంటి పులివెందుల న్యాయస్థానం వివేకానంద రెడ్డి గారి కూతురు అల్లుడి మీద, సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టండి, ఆ కేసు విచారణ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే కేసు పెట్టారు. ఒక ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలో సునీత వాళ్ళ భర్తతో పాటు సిబిఎస్పి రామ్ సింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇది పూర్తిగా ప్రేరేపితమైన కేసు, మేమేం హింసించలేదు, మాకేం సంబంధం లేదు అని చెప్పి సునీత వాళ్ళ భర్త కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే వాళ్ళ తరపున బరిలో కంటే వాళ్ళ తరపున ఈ కేసు టేకప్ చేసింది టీడీపీ న్యాయవాద బృందమే. అండ్ మరోవైపు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వాళ్ళ తరపు న్యాయవాది అయితే కేసు విచారణ చేస్తున్న అధికారి మీద కేసులో నిందితుడైన వ్యక్తి ప్రైవేట్ కేసు పెట్టడం ఏంటి, ఇటువంటివి మనం ఎంటర్టైన్ చేయకూడదు, రామ్ సింగ్ మీద పెట్టిన కేసు లిఫ్ట్ చేయండి, పులివెందుల న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల విచారణలు ఆపేసుకుంటూ తక్షణం ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే, వీళ్ళిద్దరి వాదనలకు కౌంటర్గా కృష్ణారెడ్డి తరపు న్యాయవాది రామ్ సింగ్ ఫస్ట్ విచారణ అధికారి కాదు అన్నది వాళ్ళ న్యాయవాదికి తెలిసినట్లేదు, రామ్ సింగ్ను విచారణ అధికారిగా సుప్రీంకోర్టే తప్పించింది, వాళ్ళ అధికార పరిధి దాటి ప్రవర్తిస్తే ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు, మీరు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదు, పులివెందుల న్యాయస్థానంలో అన్ని సాక్ష్యాలు మేము చూపించాం, సో ఒక కోర్టు విచారణ చేస్తున్న దాన్ని ఉన్న బలంగా ఆపేస్తే ఇటువంటివి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని చెప్పి ఆయన. అండ్ సునీత రాజశేఖర్ వీళ్ళిద్దరూ కూడా కృష్ణారెడ్డిని బెదిరించారు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేశాం. అండ్ ఓవరాల్గా మేము వీటన్నిటి మీద ఒక కౌంటర్ కూడా దాఖలు చేస్తాం అని చెప్పి వాళ్ళ వైపు వర్షన్. సో మొత్తం మీద అందరి వాదనలు విన్నటువంటి జడ్జి జస్టిస్ భానుమతి గారు అయితే ఇప్పటికిప్పుడు మేము ఆ కోర్టు విచారణ ఆపలేం, ఆ కేసుల మీద ఎలాంటి స్టేను ఇవ్వం, కృష్ణారెడ్డి తరపున పూర్తి వాదనలు మేము వినాలి, అలా ఒకవైపు నుంచే వాదనలు వినేసి ఇంకోవైపు పూర్తిగా వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, కాబట్టి కృష్ణారెడ్డి తరపున పూర్తి స్థాయిలో వాళ్ళ వాదన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసుకుంటూ ఫిబ్రవరి 22వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. సో సునీత వాళ్ళ భర్త గారితో పాటు సిబిఐ ఎస్పీ మీద కూడా జరుగుతున్నటువంటి కేసు విచారణ, అంటే వాళ్ళ మీద పెట్టిన పోలీస్ కేసు, ఆ కేసు మీద జరుగుతున్నటువంటి విచారణ రెండూ కూడా ముందుకెళ్తూనే ఉంటాయి. ఎక్కడ ఏమీ కూడా ఒక సెకండ్ కూడా ఆగే పరిస్థితి లేదు. మేము అసలు మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడు ఇవ్వము అని హైకోర్టు. సో ఇంకా ఫిబ్రవరి 22 వరకు వాళ్ళైతే వెయిట్ చేయాలి. సో అంత సుదీర్ఘ విచారణ కింది కోర్టులో జరిగిన తర్వాత ఉన్న బలంగా దాని అంతటినీ కనుక ఆపేపించుకుంటూ హైకోర్టు ఆర్డర్స్ ఇస్తుందా అంటే ఏమో మరి చూద్దాం.